అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. టుడే మీ ముందుకి మెంతి కూర పప్పు రెసిపీతో వస్తున్నాను. ఈ పప్పు నార్మల్ గా మనం రొటీన్ గా చేసుకునేటట్టు కాదు, కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి మీ కామెంట్స్ ని నా కామెంట్ సెక్షన్ లో పెట్టారని అనుకుంటున్నాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా. ఈ మెంతి కూర పప్పుకి కావాల్సిన పదార్థాలు, మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి, బాగా కట్ చేసి కడిగి రెడీ చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు కందిపప్పు కడిగి రెడీ చేసి పెట్టాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అండి, దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి రెడీగా పెట్టాను. తర్వాత ఒక పెద్ద టొమాటోని కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టాను. తర్వాత వచ్చి ఒక పెద్ద వెల్లుల్లిని కూడా ఒక దాన్ని మొత్తము చిన్న చిన్న రెబ్బలుగా తీసి పక్కన పెట్టాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ధనియాలు కూడా తీసుకున్నాను. అండ్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు, పోపు దినుసులు కూడా తీసుకున్నానండి. ఆవాలు, ధనియాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పుని తీసుకున్నాను. అండ్ ఒక స్పూను పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా తీసుకున్నాను, రుచికి సరిపడ్డ సాల్ట్. మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి. ఫస్ట్ అండి స్టవ్ ఆన్ చేసుకున్నాము, సో కుక్కర్ రెడీ చేశాను. ఈ కుక్కర్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, సో 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ బాగా వేడైంది, దీనిలోకి తెల్లపాయలు అండ్ ధనియాలు వేస్తున్నాను. వెల్లుల్లి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి మూడు బాగా ఫ్రై అవుతున్నాయి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి మెంతి కూరను యాడ్ చేస్తున్నాను. కాసేపు ఫ్రై చేసుకుందాం. మెంతి కూర బాగా ఫ్రై అవుతుందండి. మెంతి కూర బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము కడిగి రెడీగా పెట్టిన కందిపప్పుని యాడ్ చేస్తాము, దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. కడిగి పెట్టాను కదా, వెంటనే పడట్లేదు.
फ्राई चेसुकुंदाम। ఒక 5 నిమిషం తర్వాత చూద్దామండి ఎలా ఉందో। సో పప్పు బాగా వేగింది। సో ఈ టైం లో మనం దీంట్లో కొంచెం టమాటోను అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకుందాం। वन आर् टू मिनट्स अला फ्राई चेस्ते सरिपोतुंदि। इंटोकि वन स्पून पसुपोडि कूडा याड् चेस्तुन्नानु। इप्पुडु इंदुलोकि वाटर याड् चेस्तामु। मरी एक्कुव वाटर वेयकंडि। త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ కి మూత పెట్టి తర్వాత చూద్దాము వేయించుకుందాము। త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము। कुकर विजिल वे मन पोप को रेडी चुस्ना। सो स्टव पैन पे इनकी स्पून आयल आई वेड़े वरकू वेटे आई वेड़ी। सो इप दींप मन పోప దినుసుల్ని యాడ్ చేస్తున్నాను। కొత్తిమీర కరివేపాకు పప్పు బాగా ఉడికింది। సో దీన్ని పక్కట్టుతో కొద్దిగా మెరుక్కుందాం। పప్పు బాగా మెదిపామండి। సో ఇప్పుడు దీనిలోకి salt యాడ్ చేస్తున్నాను। ఒక 2 స్పూన్స్ salt నేను యాడ్ చేస్తున్నాను। మీకు ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు। మీ రుచికి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి। సో ఇప్పుడు మనం ఆల్్రెడీ పోప్ చేసి పెట్టుకున్న రెడీగా ఉంచిన ఈ పోపుని మనం దీంట్లోకి యాడ్ చేస్తున్నాను। దీంతో పాటు
ఎంతో ఎన్ని ఎన్ని వేయించిన మెంతి పప్పు కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీకి అండ్ రైస్ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన వేయించిన మెంతి పప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి మీ సజెషన్స్ ని ఆ కామెంట్ బాక్స్ లో పెడతారనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.